నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయకును గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగ సమస్యలను టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతు వినిపించాలంటే రాములు నాయకును గెలిపించాలని ఆయన కోరారు. అసలు మిర్యాలగూడకు ఆర్సీసీ విషయం, మిర్యాలగూడలో ఉన్న ప్రజానీక విషయం, మిర్యాలగూడ సమాజంలో అనేక వర్గాల విషయం ఏనాడన్నా శాసనమండలిలో మాట్లాడిందా? ఏనాడన్నా మీ పక్షాన పోరాడిందా? ఏనాడన్నా అవ్వబడ్డదా? మిర్యాలగూడ వచ్చిన ఆరేళ్ళు తాకలా లేవు. ఏ మొహం పెట్టుకొని ఏ మొహం పెట్టుకుని ఓటర్గా వస్తుంది అవసరం అని ఏం చేసింది నేను जन तन उपयोग मल्ल ओटे अर्हता मन प्रति ओटर पल्ला राजेश्वर रेड्डी की अतु నిర్లక్ష్య ధోరణి అతని అవినీతి అతని స్వార్థం మొత్తం కూడా మనం ప్రతి ఓటర్కి తెలియజేయాలి. తప్పనిసరిగా అతను ఓటుకి ఇన్ని పైసలు ఇంత మందు పోస్తున్నాడు ఇప్పుడు జనాలు చెప్తాం. ఒకవేళ అట్లా జరిగితే పైసలు మందు తీసుకోండి, తినండి, తాగండి, ఓటు మాత్రం రాములు నాయకు అని చెప్పి మనం చెప్తాం. అక్రమంగా సంపాదించుకున్న ప్రజాసొమ్ము నేను వార్తాపత్రికలో చూస్తాను. భూకంసాలు అనే కాలేజ్ చుట్టూ అక్కడ